శ్రీమంతుడి బుర్రెపాలెం టూర్ సందడిగా మారింది. ప్రిన్స్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులను అడిగి గ్రామ సమస్యలను తెలుసుకునే మహేష్ అక్కడ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వెళుతూ వెళుతూ ఓపెన్ టాప్ జీప్ లో గ్రామస్తులకు అభివాదం చేసిన ప్రిన్స్ మళ్లీ మళ్లీ వస్తారంటూ స్వీట్ న్యూస్ అందించారు. ఆయన రాకతో గ్రామంలో కోలాహలం నెలకొంది. 1999లో విడుదలైన రాజకుమారుడు సినిమా తర్వాత ప్రిన్స్ పర్యటన చేయడంతో బుర్రెపాలెంతో పాటు పరిసర గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. మహేష్ బాబును చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బుర్రెపాలెం చేరుకున్న మహేష్ బాబు కారు దిగి నేరుగా సొంత ఇంట్లోకి వెళ్లారు. తాత తండ్రి నివసించిన ఇంటిలో కాసేపు గడపటమే కాకుండా తన పూర్వీకుల ఫోటోలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం బంధువులు స్నేహితులతో మాట్లాడారు. బుర్రెపాలెం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మహేష్ బాబు శంకుస్థాపన చేశారు. కొంతమందికి ఇళ్ల పట్టాలు, డ్వాక్రా సంఘాలకు చెక్కులు, గ్రామస్తులకు ఆరోగ్య కార్డులు అందజేశారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంఘం కింద ఈ పాపకి మీరు డొనేట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. మహిళా సంఘాలకు ఈ రోజున మీరు 1 కోటి రూపాయలు ఇస్తా ఉన్నారు. తన వివాహం జరిగినప్పుడు మహేష్ కు 16 ఏళ్లుంటాయని అప్పుడు ఇప్పుడు చూస్తే ఆయనలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు ఆయన బావ గల్లా జయదేవ్. మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారని, బుర్రెపాలెంను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద మ్యాన్ హి హస్ బికమ్. మోర్ దన్ 2 క్రోర్స్ వర్త్ ఆఫ్ వర్క్స్ మొదలు పెడుతున్నాము. దాంట్లో ముఖ్యంగా రోడ్స్ అనేది, అంగన్వాడి సెంటర్ బిల్డింగ్, కమ్యూనిటీ హాల్, పైప్ లైన్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇన్ స్కూల్స్, రోడ్ వర్క్స్ అండ్ డ్రైన్స్, ఇదంతా కలిపి మోర్ దెన్ 2 క్రోర్స్ వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మొదలు పెడుతున్నాము. సొంతూరుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్న మహేష్ బాబు నాయనమ్మ నాన్న బాబాయిలు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తానని చెప్పారు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. రాజకుమారి ఎప్పుడు వచ్చాను, ఇప్పుడు మళ్ళీ మా ఊరికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఊరికి మా నాయనమ్మ గారు, నాన్నగారు, బాబాయ్ వాళ్ళు ఎప్పుడు ఊరు అంటే చాలా స్పెషల్. వాళ్ళకి చాలా చేశారు, వాళ్ళు చేసేది నేను కూడా ఐ వాంట్ టు జస్ట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. రోడ్లకు రంగులు వేయించి వెళ్లిపోనని సరదాగా వ్యాఖ్యానించిన మహేష్ విద్య, వైద్యంపై దృష్టి సారిస్తానని చెప్పారు. అలాగే తెలంగాణలో తాను దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామంలో కూడా త్వరలో పర్యటిస్తానన్నారు. నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను అండి అక్కడికి. ఆల్రెడీ నమ్రత ప్లాన్ చేసిందండి, 1 మంత్ బ్యాక్ వెళ్ళారు. సో ఐ విల్ బి గోయింగ్ దర్ నెక్స్ట్ వీక్ అండి. ఆల్రెడీ ఒక మెడికల్ ఇది ఇనిషియేట్ చేసాం హీలో చైల్డ్ తో కలిసి. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. సో ఐ విల్ బి గివింగ్ యూ ద అప్డేట్. అదే రంగుల రోడ్లు వేసి వెళ్ళటం కాదు కదా. మహేష్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అలాగే 70 మంది బౌన్సర్లు అతనికి రక్షణగా నిలిచారు. మరోవైపు ప్రజలు చూపించిన అభిమానానికి ఫిదా అయిన ప్రిన్స్ అందరికీ అభివాదాలు చేశారు. అలాగే ఓపెన్ టాప్ జీప్ లో గ్రామంలోని వీధుల్లో పర్యటించి స్థానికులను సంతోషపెట్టారు. ఇప్పటికే మహేష్ భార్య నమ్రత బుర్రెపాలెంలో పర్యటించి అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను లిస్ట్ అవుట్ చేశారు. ఇప్పుడు స్వయంగా ప్రిన్స్ రంగంలోకి దిగి గ్రామాన్ని పరిశీలించారు. దానికి తోడు ఇక నుండి బుర్రెపాలెంకు రెగ్యులర్ గా వస్తూ ఉంటారని చెప్పారు. దీంతో మహేష్ ను తరచూ చూడొచ్చన్న సంతోషంతో పాటు తమ గ్రామ అభివృద్ధి ఖాయమంటూ గ్రామస్తులు సంతోషపడ్డారు. చేస్తారండి, ఎందుకంటే వాళ్ళ బావగారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి, దాని మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది, చేస్తారు, భవిష్యత్తు ఇంకా బాగా బాగుంటుంది. మేము ఆలోచిస్తాం, అందరిలో ఉంది, బాగా అభివృద్ధి చెందుతుంది, ఉన్నత స్థానంలో ఉంటుందని అనుకుంటున్నాం అందరం. మాది ఎప్పుడు ఉన్న స్థానంలో ఫస్ట్ ఉంది, ఇప్పుడు ఇంకా అయితే ఎదిగిపోయిందని మేము గట్టిగా అనుకుంటున్నాం. మహేష్ బాబు చేసే అభివృద్ధితో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులతో బుర్రెపాలెంను ఓ మోడల్ విలేజ్ గా మారుస్తామని ఎంపీ జయదేవ్ కూడా చెప్పడం స్థానికుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.